Tirumala Tirupati Devasthanam Sanchalana Nirnayam Teesukundi Maha Samprokshana Kratuvu Unnanduna Tomidi Rojula Patu Srivari Darshananiki Bhaktulaku Anumati Nirakaristunnatlu Praktinchindi August 9va Tedi Nunchi Sayantram 6 Gantala Nunchi 17 Udayam 6 Gantala Varaku Venkanna Darshananiki Bhaktulanu Anumatinchakoodadani TTD Palaka Mandali Samaveshamlo Nirnayam Teesukunnaru. Tirumalalo, Pannendella Kosari Nirvahinche, Maha Samprokshana Pai Charchinchenduku, TTD Palak Mandali Bhetia Indi, Maha Samprokshana Jarapalana Agama Panditula Salaha Kuanugunanga, August Pannendunchi Padahar Varku Asta Bandhana, Balalaya, Maha Samprokshana Karikramalu, Tirumala Kondapai Nirvahinchunaru, Indulo Bhaganga, Padakanduna Maha Samprokshanaku, Ankurar Panajaragundi, Aya Rojulo, Vaidika Karikramalaku, Ekua Samyan Keta in Chalsundam. భక్తులకు దర్శనం కల్పించేందుకు తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. August 12 నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభం కావాల్సింది. అయితే ఇందుకు ముందుగానే భక్తులకు దర్శనం నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రోజు తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి చెబుతోంది. ఒకవేళ పరిమితంగా అనుమతించినా రోజుకు 20,000 మందికి మాత్రమే దర్శనం అవకాశం కలుగుతుందని, మిగిలిన వారు క్యూ లైన్లలో వేచి ఉండాల్సి ఉంటుందని అంటోంది. 10-11 తేదీల్లో భక్తులకు దర్శనానికి అనుమతిస్తే 2 రోజుల పాటు కొండపై రద్దీ ఉంటుందన్న ఉద్దేశంతో 2 రోజుల ముందుగానే భక్తుల రాకను నిలిపివేస్తున్నట్లు వివరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం నేపథ్యంలో ఆగస్టు 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్టు 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు కూడా శ్రీవారి దర్శనాన్ని టిటిడి పూర్తిగా రద్దు చేసింది. కాసేపటి క్రితం సమావేశమైనటువంటి టిటిడి పాలక మండలి ఈ కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినటువంటి టిటిడి శ్రీవారి ఆలయంలో జరిగేటటువంటి మహాక్రతువుకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్నటువంటి అర్చకులతో పాటు వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా దాదాపు 300 పైగా అర్చకులను ఋత్వికులను కూడా ఆలయానికి రంపించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. ఈ ఆగస్టు 11వ తేదీ సాయంత్రం ఈ బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి అంకురార్పణ కూడా జరగనుంది. 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం అంగరంగ వైభవంగా కూడా సాగనుంది. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహాక్రతువుకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా కూడా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడంతో ఈ క్రతువు నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తే ఈ క్రతువు జరిగే సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో టిటిడి పాలక మండలి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి కూడా స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతించడం అని చెప్పి కూడా ప్రకటించింది. 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు కూడా శ్రీవారి దర్శనానికి భక్తుల్ని అనుమతించరు. ఎందుకంటే స్వామివారికి ఈ క్రతువు జరిగే సమయంలో బంగారు వాకిలి దాటి విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా లోపలికి అనుమతి ఉండదు. కేవలం ఈ క్రతువు నిర్వహించేటటువంటి అర్చకులను మాత్రమే ఈ శ్రీవారి ఆలయంలోకి అనుమతించేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో
సమయంలో దాదాపు 7 రోజుల పాటు శ్రీవారి దర్శనానికి భక్తులను పూర్తిగా అనుమతి నిరాకరణ చేసింది. అలాగే ఎటువంటి ఆర్జిత సేవలు కూడా ఈ సమయంలో జరగదు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే వివిఐపి బ్రేక్ దర్శనాలతో పాటు ఇతర దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేసింది. అందులో భాగంగానే సామాన్య భక్తులను కూడా దర్శనానికి అనుమతిస్తే లోపల క్రతువు జరిగే సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ క్రతువుకి ఎటువంటి ఆటంకం కలగకుండా దిగ్విజయంగా ఈ క్రతువుని అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలోనే దాదాపు 7 రోజుల పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా శ్రీవారి దర్శనానికి పూర్తిగా కూడా భక్తులను అనుమతి నిరాకరణ చేసింది. శ్రీవారి ఆలయం ఈ కార్యక్రమం జరిగే అన్ని రోజులు తెరిచి ఉన్నప్పటికీ కూడా ఎవరైతే క్రతువు నిర్వహిస్తారో ఆ అర్చకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఋత్వికులను మాత్రమే శ్రీవారి ఆలయంలో కూడా అనుమతించనున్నారు. మిగతా ఎవరిని కూడా ఆ స్వామివారి ఆలయంలోకి అనుమతించరు. వీరితో పాటు శ్రీవారి ఆలయంలో పనిచేసేటటువంటి ఉద్యోగులు, వారితో పాటు పాలక మండలి సభ్యులు, టిటిడి ఉన్నతాధికారులు మాత్రమే శ్రీవారి ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. అలాగే శ్రీవారి ఆలయంలో పహారా కాసే భద్రతా సిబ్బందికి మాత్రమే ఈ సమయంలో శ్రీవారి ఆలయంలోకి అనుమతి ఉంటుంది. మిగతా ఎవరిని కూడా శ్రీవారి ఆలయంలోకి అనుమతి ఇవ్వకుండా కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే దాదాపు 7 రోజుల పాటు కూడా స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించకుండా కూడా టిటిడి పాలక మండలి కాసేపటి క్రితం కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. తద్వారా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఆగస్టు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ఆ సమయంలో తిరుమలకి చేరుకున్నా కూడా వారికి శ్రీవారి దర్శనాన్ని కల్పించలేమని, వాళ్ళు కేవలం బయట ఉన్నటువంటి అనుబంధ ఆలయాలు ఏదైతే పాపినాశం కావచ్చు, జపాలు కావచ్చు, అలాగే శ్రీవారి పాదాలు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది, శ్రీవారి ఆలయంలోకి ఎవరికి కూడా ప్రవేశం ఉండదని చెప్పి కూడా స్పష్టంగా టిటిడి పాలక మండలి ప్రకటన చేసింది. దీంతో దాదాపు 7 రోజుల పాటు కూడా స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరణ కూడా కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని భక్తులందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు తమ ప్రయాణాలని వాయిదా వేసుకుని టిటిడికి సహకరించాలని, 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాక్రతువుని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా టిటిడి పాలక మండలి ప్రకటించినటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం అష్టబంధన మహాలయ సంప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించి తిరుమలలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మునితో జితేంద్ర కుమార్, ఏవైనా ఆంధ్రజ్యోతి, తిరుమల. తిరుమల వెంకన్నకు ఎన్ఆర్ఐ భక్తులు స్వామివారికి భూరి విరాళాన్ని సమర్పించారు. ఏపీకి చెందిన రవి శ్రీనివాస్ కలిసి స్వామివారికి 13 కోట్ల రూపాయలకు పైగా విరాళాన్నిచ్చారు. మంత్రి అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా టీటీడీలోని వివిధ పథకాలకు 3 కోట్ల 50 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను శ్రీనివాస్ అందజేయగా రవి 10 కోట్ల రూపాయలను అందజేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థము ఈరోజు 3.5 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగినది. మా పార్ట్నరు, ఫౌండరు, సీఈఓ రవి ఐకా గారు 10 క్రోర్స్ రూపీస్ ఇవ్వడం జరిగినది ఈరోజు. ఎక్కడో అమెరికా లాంటి దేశాల్లో ఉండినా కూడా ఈ భగవంతుని పైన ఉండేటువంటి నమ్మకం అతి పెద్దది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు దాదాపు 13.5 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు రవి ఐకా గారు డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా మెయిన్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు. భారతదేశం పైన, మన ఈ యొక్క భగవంతుని పైన ఇంత నమ్మకం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. సంపాదించడమే ముఖ్యం కాదు, కానీ ఆ సంపాదించినటువంటి డబ్బు ఇటువంటి కార్యక్రమాలకు వినియోగించడం అనేది చాలా గొప్ప విషయం.